భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మిత్రమా తక్షక, వీరు సాక్షాత్ భగవాన్ శ్రీకృష్ణులు. వీరికి ప్రణామం చెయ్యి. మా వినతిని మన్నించి నీవి ప్రాంతాన్ని విడిచిపెట్టు. పాండుపుత్రునికి సహాయపడు. నీవు నీ పరివారంతో వెళ్ళి కురుక్షేత్రంలో నివాసం ఏర్పరచు. ఆ ప్రాంతం సురక్షితమైంది. చూడండి ప్రభు, ఈ నిధి అంతయు తమదే. దేవరాజా, తమ సహాయానికి మేము ఎంతో కృతజ్ఞులం. భవిష్యత్తులో ఈ నగరం ఇంద్రప్రస్థం అనే నామంతో వెలుగొందుతుంది. ఈ విధంగా వచించి తమరు కల్పించిన గౌరవానికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు తెలుపగలం? కానీ ఒకటి మాత్రం చేయగలం. పాండవుల సామ్రాజ్యంలో పుష్కలంగా వర్షాలను కురిపించి సర్వదా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉండేలా చేయగలం. తమ ఈ సహాయం వల్ల ఇంద్రప్రస్థం ఆర్యావర్తంలోని అన్ని రాజ్యాల కంటే ఐశ్వర్యవంతం అవుతుంది. దేవరాజా, అర్జున, మీ ధర్మపితకు కృతజ్ఞతలు తెలుపు. పాండువంశం సర్వదా తమకు రుణపడి ఉంటుంది. ఇది మా కర్తవ్యం పుత్ర మయ మహారాజా. ఆజ్ఞాపించండి దేవేంద్ర. తమరు పాండవుల రాజ్యంలో ఒక సభను నిర్మించాలి. అది మా సుధర్మ సభ కన్నా శ్రేష్టమైనదిగా ఉండాలి. మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం దేవేంద్ర. తమరిక నిశ్చింతగా వెళ్ళండి వాసుదేవ. ఎటువంటి అవరోధాలు ఉండవు. మాధవ, తమరు మాకు అనుజ్ఞనివ్వండి. మాధవ, ఈ స్వర్ణరథం పూర్వపు మహారాజు సోముని యొక్క రథం. ఇది మేము తలుచుకున్న చోటుకు తీసుకు వెళుతుంది. ఈ గదను చూశారుగా, దీని ప్రయోగ ఘాత శక్తి అద్భుతమైనది. దీనిని పాండుకుమారుడు భీమసేనునికి తప్ప వేరెవ్వరికీ ధరించడం సాధ్యం కాదు. స్వయంగా నాచే నిర్మించబడింది. ఇది గాంధీవ ధనుస్సు. దైత్యరాజు వృషపర్వుడు పరమేశ్వరుని ఆరాధించి పొందిన ధనుస్సు ఇది. ఈ గాంధీవ ధనుస్సు నీకు రక్షగా ఉండి నీ విజయానికి ఎంతగానో తోడ్పడుతుంది. జీవితాంతం నీకు అండగా ఉంటుంది. దీన్ని పొందాక మరో అస్త్రంతో నీకు ఎటువంటి అవసరమూ ఉండదు. దీని ద్వారా అనేక రకాలైన దివ్య బాణాలను సంధించవచ్చు. ఇదిగో అక్షయతునీరం. దీనిని స్వయంగా అగ్నిదేవులు ప్రసన్నులై దైత్యరాజుకు ప్రసాదించారు. ఇందులోని బాణాలు ఎప్పటికీ తరిగిపోవు.
నేటి నుండి మీరందరూ ఈ సమస్త సంపదలతో విరాజిల్లండి పాండుపుత్ర. మయబ్రహ్మ, మేము తమ కృపకు ప్రతిఫలాన్ని ఇచ్చుకోలేం. కానీ ఒక వాగ్దానం చేయగలం. తమకేదైనా కష్టకాలం సంభవిస్తే మేము, అర్జునుడు, తమరు స్మరించిన తక్షణమే మీ ముందుండగలం. ఇంకా ఏం కావాలి పరంధామ? తమరు ప్రసాదించిన ఈ వరం, ఈ మైనికి లభించిన ప్రసాదం, తమరి సంపదను స్వీకరించండి. నేను దేవేంద్రుల ఆదేశాన్ని పాటించి సభా నిర్మాణం గావించడానికి అనుజ్ఞనివ్వండి. తథాస్తు. నగర నిర్మాణం కోసం దేవదానవులు కలిశారే, విచిత్ర సృష్టికి విశ్వకర్మ మయుని సహాయం అర్థించే, మయుని సహాయం అర్థించే. విశ్వకర్మామయ దానవుడు గావించసాగిరి నగర నిర్మాణం, గావించసాగిరి నగర నిర్మాణం. దివ్య మందిరాలు, ఉద్యానవనాలు, కొలనులు, రహదారులేర్పడసాగి అపురూపమైన నగర నిర్మాణం, అపురూపమైన నగర నిర్మాణం, దేదీప్యమైన వింత సోయగం, అపురూపమైన నగర నిర్మాణం, దేదీప్యమైన వింత సోయగం. పంచ పాండవుల కాండవ ప్రస్థం ఇంద్రప్రస్థముగ మారెను రూపం, పంచ పాండవుల కాండవ ప్రస్థం ఇంద్రప్రస్థముగ మారెను రూపం. వాస్తుతో వెలసిన ఆ దివ్య నగరం నైపుణ్యానికి అది ఏ నిదర్శనం, నైపుణ్యానికి అది ఏ నిదర్శనం. కళామ తల్లి ఆశీస్సులందిన ఇరువురు శిల్పులు ధన్యులు కాదా, ఇరువురు శిల్పులు ధన్యులు కాదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమల నాతము కదా. కృష్ణుని కల్పన, కృష్ణుని ప్రేరణ, కృష్ణుని మహిమల నాతము కదా. ఈ దివ్య నగరం త్రిభువనమందు సుందరము అతి సర్వోత్తమము, ఈ దివ్య నగరము త్రిభువనమందు సుందరము అతి సర్వోత్తమము.